జిల్లాలో 1 కోటి 60 లక్షల హెక్టార్లలో దాళ్వా పంటలో 81% వరి కోతలు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కేవీఎస్ ప్రసాద్ తెలిపారు. రాయవరం మండలంలో మార్చవరం, చెల్లూరు, పసలపూడి రైతు భరోసా కేంద్రాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాళ్వా సాగులో 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా, విత్తనాలు, ఆహార అవసరాలకు సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతాంగం వద్దే ఉందని పేర్కొన్నారు. రైతులు ముందుగా గ్రామ వ్యవసాయ సహాయకుని దగ్గర వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేడీ వెంట డీడీఏ ఎస్ మాధవరావు, సత్తి వెంకటరెడ్డి, చెల్లూరు వైఎస్ఆర్సిపి గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటరమణ, పసలపూడి సొసైటీ మాజీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి అలియాస్ చినకాపు, పోతంశెట్టి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. అది ఈ విధంగా ఎలా జరుగుతుంది కొనుగోలు బీబీ సెంట్లో అన్ని నాస్తగా కొంటున్నారా, అలాగే రైతులు ఫీల్డ్ రిజిస్ట్రేషన్ చేసిన విధానం గురించి ఆశ చేసుకుంటున్నారా అన్నది ముఖ్యంగా పరిశీలించడం కోసం ఈరోజు నేను ఇక్కడ రాయవరం మండలం రావడం జరిగింది. అలాగే మా రైతు భరోసా కేంద్రాలు ఈ నెలాఖరి నుంచి ప్రారంభం చేయవలసిన అవసరం ఉందని సారాంశి ఈ రైతు భరోసా కేంద్రంలో రైతులకి అన్ని రకాల వ్యవసాయ ఒక రైతుకి సంబంధించి వ్యవసాయం చేసుకుంటానికి విత్తనం వేసిన కానీ మళ్ళీ ధాన్యం అమ్ముకుందా కూడా అన్ని వనరులు అన్ని సాంకేతిక పరిజ్ఞానం ఆ రైతు భరోసా కేంద్రం దాకా ఉండడానికి ఏర్పాటు చేస్తాం. అవన్నీ కూడా ఇప్పుడు ప్రతి సచివాలయం కూడా ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పడేయడం జరుగుతుంది. దానికి భరోసా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి రెడీ చేస్తారు మనం ఏవో సీఎం అండగా మనం దాంట్లో రంగు వేయడం కానీ దానికి విద్యుద్ధీకరణ కానీ ఏదైనా వాటర్ సప్లై కానీ అలాగే ఫర్నిచర్ కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 3 వంతులు మనకు పూర్తయింది మన లక్ష్యం. ఎందుకంటే ఎలాగ్రగా స్టార్ట్ చేయాలి కాబట్టి మన జిల్లాలో వచ్చి టోటల్గా మాకు 271 మేము 1138 ఐడెంటిఫై చేయడం జరిగింది కేంద్రాలు పెట్టాకి. ఆ మిగతా డిఫరెన్స్ ఏంటంటే ఏజెన్సీలు బిల్డింగ్స్ లేకపోవడం ఒకటి, అలాగే అర్బన్ అంటే టౌన్స్లో ఉన్న సెక్రటరీలో వ్యవసాయాలు ఉండవు కాబట్టి అవి కొంత తగ్గించడం జరిగింది. మిగతా ఈ 1138 కూడా ఏర్పాటు చేయడానికి మనం సిద్ధం చేస్తున్నాం. ఆల్మోస్ట్ 900 దాకా మనకి రెడీ అయిపోయినాయి. ఇంకా 200 రంగులు దాన్ని రెడీ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న బిల్డింగ్ సొసైటీ బిల్డింగ్స్ కానీ అలాగే ప్రభుత్వం అవసరం లేకుండా కొన్ని స్కూల్ బిల్డింగ్స్ కానీ లేకపోతే సెక్రటరీస్ కానీ లేకపోతే రైతు సదస్సు విశ్రాంతి నిలయాన్ని ఉండడం కానీ అలాగే గోపాల మిత్రులకు సంబంధించిన ఇలాంటి బిల్డింగ్లను కూడా మేము తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే మనకి ప్రభుత్వం సంబంధించిన భవనాలు దొరకలేదో అక్కడ ప్రైవేట్ కూడా తీసుకోవడం జరిగింది. సుమారు మనకి ఈ భవనం ఇందులోనూ 700 దాకా గవర్నమెంట్ బిల్డింగ్ దొరికి మిగతా ఏమో ప్రైవేట్ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము సిద్ధం చేసుకుని రేపు ఈ నెల అంటే మే 30 మన గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రారంభోత్సవం చేస్తా ఉంటున్నారు. రైతు భరోసా కేంద్రాలని ఇక్కడ ఏ నియోజకవర్గం అయితే ఆ ప్రజా ప్రతినిధి ప్రారంభోత్సవం చేయడానికి ఏర్పాటు సిద్ధం చేస్తాం. కాబట్టి రైతుకి ఇక్కడి నుంచి ఒక విత్తనం కావని అలాగే పండించిన పంట అమ్ముకుంటాం కానీ అలాగే మధ్యలో అతనికి ఏమన్నా తెగులు పురుగుల గురించి కొనుక్కుంటాం గురించి కానీ అలాగే వివిధ పంటల మీద సాంకేతిక పరిజ్ఞానం కొత్తగా గురించి తెలుసుకోవడం కానీ అన్నీ కూడా ఈ రైతు భరోసా కేంద్రంలో రైతులు సేవలు అందిస్తాకి ఏర్పాటు చేస్తాం. కాబట్టి దీనివల్ల రైతుకి నూటికి 100% కూడా రైతు ఎంతో లబ్ధి జరుగుతుందని చెప్పి రైతు భరోసా ఏర్పాటు జరుగుతుంది.